And Binda said, Allu Arjun just for a joke. Allu Arjun is a big fan. And he's a very good friend of mine, you know. He's a very good friend. He's a very good friend. And now he's a very good friend. And Baba, if you're a cinema, tension. Actually, tension. And you know, he's a very good friend of mine. And regularly, Baba and Bilustundano, and he's a big fan. And success, you see. Obviously, everybody is proud of him. Okay? Producer Garu, Gauri Krishna Garu Chappalante. Cinema first నుంచి లాస్ట్ వరకు ఆయన దగ్గర 200-300 కోట్ల నుంచి సినిమా చేయలేదండి. ఇలా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు. సినిమా అంటే ప్యాషన్. ఎన్నోసార్లు ఎంతో కష్టంలో మీ అవుట్డోర్లు ఉంటే మీరు ఆపకండి అని ఇక్కడి నుంచి మొబిలైజ్ చేసి మా అందరినీ మోటివేట్ చేసి 2-3 సార్లు మేము కడపలో షూటింగ్ చేస్తాం, కేరళలో షూటింగ్ చేస్తాం, పాడేరు చేసి వచ్చి మళ్ళీ ప్యాచ్ వర్క్ కారికెళ్ళంటే 4 times అవుట్డోర్ వెళ్ళాం. చాలా కష్టం, కానీ ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేసి అంతే లవ్తో చివరిదాకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే థ్యాంక్స్ మీట్ కాబట్టి వాళ్ళే ఈ సినిమాకి రథసారథులు. మేము జస్ట్ యాక్షన్ అంటే నవ్వుతాం, కట్ అంటే వాక్కుంటాం, మాకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు, వి జస్ట్ యాక్టర్స్. సో నెక్స్ట్ సాహితి, చాలా బాగా చేసాం. గెటప్ శ్రీను గురించి చెప్పవలసిన లేదు, తెలుగు కమల్ హాసనం. బాలదిత్య కింగ్, మాటల మాంత్రికుడు అని త్రివిక్రమ్ గారు అంటారు. నా దృష్టిలో వీడు కూడా అంత గొప్ప అంటే రైట్ పదాల అల్లికలో అంత గొప్పగా రాస్తాడని చిన్నప్పటి నుంచి నాకు తెలిసేవాడు, 20 years నుంచి. సో నాకు వాడు ఆర్టిస్ట్గా తెలుసు, నాకు రైటర్గా చాలా ఇష్టం బాలద్య ఆబ్వియస్. నెక్స్ట్ మా అనిల్ గారి గురించి చెప్పాలి. అనిల్ నేను మంచి ఫ్రెండ్స్. ఈ సినిమా నన్ను అనుకున్న ఫస్ట్ సరదా చేసి నేను ఎప్పుడు ఈ సినిమా ఈ షాట్ ఏంటి నెక్స్ట్ అది ఏంటి అంత స్ట్రెస్ ఇప్పుడు పెట్టుకోలేదు నేను ఎప్పుడు. చాలామందికి మీరు కథ విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అని అడుగుతారు చాలామంది. నేనేం ఫీల్ అవ్వదు కథ, అన్న ఇది లైన్ అంటే భలే ఉంది అంటే అనిల్ మీద గురి నాకు. అనిల్ నేను గతంలో ఒక సినిమా కూడా చేద్దాం అనుకున్నాం, అనివార్య కారణాల వల్ల మీకు తెలుసు కదా ఇది ఎంత అవుతుంది అని చెప్పుకొని లెక్కలు అది చేయలేకపోయాము. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ ఎంత బాగుంది అదిరిపోయింది అన్నారంటే దానికి కారణం ఓన్లీ అనిల్ విశ్వనాథ్. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అనిల్ 100% నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్. అంటే ఒక పెద్ద తను మాట్లాడు బేసిక్గా డాక్టర్ కాబట్టి చాలా తెలివైనవాడు, బాగా రాస్తాడు, చాలా గొప్పగా చాలా మంచి చాలా డీటెయిల్డ్గా అన్ని దాని గురించి ఎంక్వైరీ చేసి రాస్తాడు, దాని గురించి బాగా తెలుసుకుని మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ కామాక్షి గారు, ఈ సినిమాలో నేను చాలా బాగా చేశానని చాలామంది చెప్పారు. ఐ వెరీ హ్యాపీ. అంతా అయిపోయింది, కామాక్షి కూడా చాలా బాగా చేసింది. అంతకని ఎక్కువ చెప్పాను కామాక్షి, ఎందుకంటే ఐమ్ పాజిటివ్, ఐమ్ జెల్లస్. మా ఇంట్లో ఫోన్ చేసి నిన్న రాత్రి నిన్న మార్నింగ్ షోకి మా తమ్ముడు అందరూ వెళ్ళిపోయారు, నిన్న నైట్ మా పేరెంట్స్ వెళ్ళారు. పేరెంట్స్ వెళ్ళి సినిమా చూసి వచ్చి చాలా బాగుందిరా సినిమా, చాలా బాగుంది మమ్మీ మీకు అర్థమైందా. మా పేరెంట్స్ కొంచెం ఓల్డ్, అర్థమైందా అంటే అర్థమైంది, చాలా బాగుందిరా ట్విస్ట్ మేము పార్ట్ 1 చూసాం కదా చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తూ అమ్మాయి చాలా బాగా చేసిందిరా అన్నారు. ఓ అమ్మాయి కామాక్షి డాక్టర్ మమ్మీ చాలా బాగా చేస్తారు అమ్మాయి, కానీ ఇంటర్వ్యూలోనో అమ్మాయి వేరేగా ఉంది సినిమాలోనో అంటే సినిమాలో గెటప్ కోసం అలా తయారైందని. అవునా ఎంత బాగా క్లైమాక్స్లో అమ్మాయి అనగానే నాకు ఆ బ్లాక్ మండుతుంది లోపల, పైకి మాత్రం సరే నాకేట ఎలాగో కానీ అమ్మాయి నిజంగా ఏడ్చిందని చెప్పి నిజంగా ఏడ్చిందా, నిజంగా ఏడ్చింది మమ్మీ. మమ్మీ ఇంటర్వ్యూలో మీకు భయం వేస్తుందా ఇంటర్వ్యూలో కానీ నాకు ఒక 15-20 minutes ఇట్స్ ఓకే అందరూ పైకి రావాలి. కామాక్షి వండర్ఫుల్ ఆర్టిస్ట్. మీకు ఇంకా ఇది ఈ సినిమాలో చూసింది చాలా తక్కువ, ఎందుకంటే రాకేంద్ర మౌళి, గెటప్ శ్రీను, బాలాదిత్య, నేను, కామాక్షి, సాహితి, రమ్య ఇంతమంది ఆర్టిస్టులు సమానంగా పంచుకున్న సినిమాలో దీనికి వచ్చిన పాటు ఆ పాటలో సూపర్గా చేసింది. ఇంకా త్రో అంటే ఒక మెయిన్ లీడ్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే ఇందులో మెయిన్ లీడే ఉద్దేశం ఏంటంటే స్క్రీన్ స్పేస్ ఫుల్గా ఉంటే ఇంకా బాగా చేస్తుంది. అండ్ బన్నీ వాసు గారి గురించి చెప్పాలంటే బన్నీ వాసు వెరీ గుడ్ ఫ్రెండ్ అమ్మాయి, ఇప్పటి నుంచి కాదు ఆల్మోస్ట్ 15-16 years ఫ్రెండ్స్. అండ్ తను రోజుకి ఎదిగే విధానం, డౌన్ టు అర్త్, మాట్లాడి చాలా నెమ్మదిగా మాట్లాడతాం. ఎలా ఉన్నావు బాగున్నారా ఏంటి అని కానీ దాంట్లోనే చాలా పవర్ ఉంటుంది అని మాటలో, ఎక్కువగా మాట్లాడదు చాలా. మిగతా అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా తెలిసినప్పుడు కూడా ఇంత తక్కువ మాట్లాడుతుంది, కానీ అందులో చాలా ఎఫెక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కోపం వస్తే కోపం ఉంటుంది, కోపం వస్తే అరవడం. కానీ ఇట్ వండర్ఫుల్ మ్యాన్. ఒట్టినే పొగట్లేదు, జస్ట్ ఒట్టినే నాకు తన వంశీకన్నా నాకే తెలుసు